ఆధ్వర్యంలో గౌరవ ప్రధానమంత్రి మోడీకి మా పెన్షనర్లపై ఆదాయ పన్ను రద్దు చేయాలనే డిమాండ్ చేస్తూ మరి ఈరోజు పోస్టల్ కార్డుల మీద మా వినతి పత్రాలు రాసి ఈ పోస్టల్ డబ్బాలో వేయనైనది. అట్లాగే ప్రత్యేకంగా కూడా మళ్ళా వేరే ప్రత్యేక లెటర్లు కూడా రాసి గౌరవ ప్రధానమంత్రి మోడీ గారికి, అట్లాగే దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారులకు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కూడా మరి ఈరోజు వారికి వినతి పత్రాలు పంపిస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా మేము గత 4 సంవత్సరాలుగా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. జంతర్ మంతర్ వద్ద కూడా మా రాష్ట్ర అధ్యక్షులు గాజుల నరసయ్య గారి ఆధ్వర్యంలో ధర్నాలు కూడా చేసిన మరి కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల మేము తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాం. మా గౌరవ వృత్తిపై మాకిచ్చే మేము ఒక 30-35 సంవత్సరాలు ప్రభుత్వ సేవలు చేసినాం. మరి మాకు ఆ గౌరవ వృత్తిపై పన్ను ఎందుకని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి గౌరవ వృత్తిపై పన్ను ఇకనైనా తీసేయాలని గౌరవ దేశ ప్రధానమంత్రి మోడీ గారికి మేము విజ్ఞప్తి, ఆర్థిక మంత్రి గారికి కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే మా ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు
2.5 లక్షల సీలింగ్ మాత్రమే ఉన్నది. మరి దాన్ని పెంచాలని కూడా మా రాష్ట్ర మేము టీ ఉద్యోగ జేఏసీకి అనుబంధ శాఖగా మా తెలంగాణ పెన్షన్ అసోసియేషన్ ఉంటుంది. మరి అందుకు అనుగుణంగా మా రాష్ట్ర టీ ఉద్యోగ జేఏసీ అధ్యక్షుడు గౌరవనీయులు మా అన్న రాజేంద్రన్న గారు కూడా మరి ఈ ఉద్యోగుల ఉపాధ్యాయుల ఆదాయ పరిమితిని కనీసం రూపాయలు 10 లక్షలకు పెంచాలని వారు డిమాండ్ చేసినా కూడా మరి ఇంతవరకు పట్టించుకోవడం విచారకరం. ఇప్పుడే మా భోగా శశిధర్ గారు జిల్లా అధ్యక్షులు కూడా ఇక్కడ చెప్పారు, మరి ఇలా పట్టించుకోకపోతే మేము మళ్ళీ జంతర్ మంతర్ వద్ద మేము ధర్నా చేయాలని సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మేము కూడా దీనిలో స్పందించకపోతే వచ్చే డిసెంబర్లో మేము కూడా ఎందుకంటే జనవరి మరి ఈరోజు జగిత్యాల జిల్లాలో పెన్షన్స్ తెలంగాణ పెన్షన్స్ అసోసియేషన్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో అరి అశోక్ కుమార్ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో నిర్మించినటువంటి ఏదైతే పెన్షనర్లకు ఆదాయ పన్ను మినహాయింపు రద్దు అనే అంశం మీద అందరూ జగిత్యాల జిల్లాలోని పెన్షనర్లు అందరూ కూడా పోస్టు కార్డు ఉద్యమం అంటే పోస్టు కార్డులు కేంద్ర ప్రధానమంత్రి గారికి ఆర్థిక శాఖ మంత్రి గారికి పంపడం కోసం తయారు చేసి ఇక్కడ వేయడం జరిగింది. మరి నిజంగా పెన్షనర్లకు వాళ్ళకి వచ్చేటువంటి ఏవైతే పెన్షన్ ఉంటుందో వాళ్ళ ఆరోగ్యానికి సరిపోతుంది. మరి దానిపైన కూడా మరి వడ్డీ చెల్లిస్తే వాళ్ళు చాలా నష్టపోతున్నారు. ఇది దేశవ్యాప్తమైనటువంటి సమస్య. అదేవిధంగా మరి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు అందరికీ కూడా మరి ఆదాయ పన్ను పరిమితిని కూడా 10 లక్షలు పెంచాలని చెప్పని మరి జగిత్యాల జిల్లా టీఎన్జీఓల పక్షాన టీ ఉద్యోగుల పక్షాన మీకు డిమాండ్ చేస్తున్నాం. మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగిరావాలి. పెన్షన్లకు ప్రధానంగా పెన్షన్లకు అయితే ఏదైతే ఆదాయ పన్ను ఉందో అది మినహాయించాలి. అదేవిధంగా మరి ఆదాయ పన్నును 10 లక్షలకు సీలింగ్ ఏదైతే ఉందో దాన్ని 10 లక్షలు పెంచాలని చెప్పని జగిత్యాల జిల్లా ఉద్యోగుల పక్షాన మేము కోరుతున్నాం. మరి పెన్షనర్లు ఈ జగిత్యాల జిల్లాలో కూడా పెన్షనర్లు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షనర్ల సంఘం కానీ అదేవిధంగా దేశ స్థాయిలో కూడా ఉన్నటువంటి ఇతర పెన్షనర్ల సంఘాలు అందరూ కూడా మరి త్వరలో ఒక కార్యాచరణ ప్రకటించబోతున్నారు. అదేవిధంగా మేము కూడా టీఎన్జీఓలు కూడా మేము పెద్ద ఎత్తున కార్యాచరణ ప్రకటించి మరి అది ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ పరిమితి కోసం ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసి ఖచ్చితంగా మేము ఆదాయ పరిమితి 10 లక్షలు పెంచే విధంగా సాధించుకుంటామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మరి ఈరోజు పెన్షనర్ల సమస్యల కోసం మేము ఇక్కడ ఉన్న పెన్షనర్స్ ఇన్కమ్ ట్యాక్స్ కోసం మేము రద్దు చేయాలని ప్రైమ్ మినిస్టర్ గారిని కోరుచున్నాము. అలా చేయకపోతే జంతర్ మంతర్ దగ్గర మేము స్ట్రైక్ చేస్తామనేసి చెప్తున్నాం.